హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ తేజాస్ జర్నీ. సో ఈరోజు కృష్ణ తేజాస్ జర్నీలో న్యూ ఫుడ్ బ్లాగ్తో వచ్చేసాను. ఫుడ్ బ్లాగ్తో మా ఊర్లో చాలా ఫేమస్, ఎవరిని అడిగినా జంగారెడ్డిగూడెంలో చెప్పే ఒక బ్రాహ్మణ హోటల్ ఏదైనా ఉంది అంటే కనుక అది చాణిక్య విలాస్. సో చాణిక్య విలాస్ అనేది మెయిన్ సెంటర్లో ఉంటుందండి. ఇది అశ్రవపేట రోడ్లో ఎవరిని అడిగినా కానీ మంచి భోజనం హోటల్ ఎక్కడైనా ఉందా అంటే ఫస్ట్ ప్లేస్ సజెస్ట్ చేసేది పంతులు గారి హోటల్ అంటారు. సో అదే అండి, పంతులు గారి హోటల్ అంటే ఏంటో అనుకోవద్దు. సో అదే చాణిక్య హోటల్ అండి. సో ఇక్కడ ఈవినింగ్ పూట పుల్కాస్ అండ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ కూడా దొరుకుతాయి విత్ డిఫరెంట్ కర్రీస్తో. సో హోటల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ మీరు ఏంటంటే బయట బండ్లకి అను ఇక్కడ చేసే వెరైటీ డిషెస్తో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నవరత్న నూడిల్స్ అని, అలాగే నవరత్న ఫ్రైడ్ రైస్ అని. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూశారు కదా, సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి డిఫరెంట్గా చేస్తారు ఇక్కడ. సో మీరు ఎక్కడ టేస్ట్ చేయని విధంగా ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు బయట ఫ్రైడ్ రైస్ తినడానికి ఇక్కడ ఫ్రైడ్ రైస్ తినడానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఒకసారి జంగారెడ్డిగూడెం విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. కంపల్సరీగా యూ విల్ లైక్ ఇట్ కంపల్సరీగా. ఎందుకంటే మీరు బయట తినడానికి ఇక్కడ తినడానికి నేను చెప్తున్నాను కదా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసే సిస్టమేటిక్ అంతా ఒకటేలాగా ఉంటుంది, కానీ దీంట్లో ఆ ఇంగ్రీడియంట్స్ కలుపుతారు కదా చాలా బాగుంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది నేనైతే నూడిల్స్ ఆర్డర్ చేశాను. నూడిల్స్లో ఇది నవరత్న నూడిల్స్ అన్నమాట, స్పెషల్ నూడిల్స్. అన్నీ మిక్స్ చేస్తారు, సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో ఎలా ఉందనేది తెలపండి. సో చాలా బాగుంది, అద్భుతో అద్భుత. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.